share this channel. Iroju video na school supplies gurinchi. So inkonni rojulu mana school start aitadi. So mana school lo em chestam? Arts and crafts anni etla cheyalo learn chestam kada. So veto school supplies tho. School supplies ante ikkane raavu kada. So manam store kelli school supplies konukottam. Ready na? Let's go. Also, ikkane listindi. స్టార్ట్ అవుతున్నాం. వాల్మార్ట్ లో, టార్గెట్ లో, ఇంకా చాలా అదర్ షాప్స్ లో స్కూల్ సప్లైస్ దొరుకుతాయి. కానీ మేము వాల్మార్ట్కి వెళ్తున్నాం, జస్ట్ 10 మినిట్ డ్రైవ్. సో అక్కడికి వెళ్ళినాక ఏమేం స్కూల్ సప్లైస్ అవసరమో చూపిస్తాం. చేశాము, ఇక్కడనే ఉంది. సో ఇప్పుడు మనము షాప్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం వాల్మార్ట్కి వచ్చేసాం. స్కూల్ సప్లైస్ ఎక్కడ ఉన్నాయో మనం చూడాలి. సో మనం పెట్టినారు. ఇక్కడ చూడండి ఏమేం తీసుకున్నాను. సో నేను ఇంటికి వెళ్ళాక అన్ని క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు నేను వాల్మార్ట్ నుంచి వచ్చేసా. షాప్లో చూపిద్దాం అనుకున్నా కానీ కొంచెం క్రౌడ్ ఉండే. సో ఇప్పుడు ఇంటికి వచ్చినా కదా, ఇప్పుడు నేను చూపిస్తా. ఇవి నాకు స్కూల్లో ఏం అవసరమో, స్కూల్లో ఏం తీసుకెళ్తానో అన్నీ. నేను ఇప్పుడు సెకండ్ గ్రేడ్కి వెళ్తున్నా. సెకండ్ గ్రేడ్కి ఇవే కొంచెమే స్టఫ్ మొత్తం సరిపోతుంది. సో ఇప్పుడు మేము పెన్సిల్ కేస్ స్టార్ట్ చేద్దాం. ఈ పెన్సిల్ కేస్ దేనికోసం అంటే మన సిజర్స్, షార్పెనర్ అన్నీ ఇంకా పెట్టుకుంటాం కదా పెన్సిల్స్. సో నేను ఎందుకు క్లియర్గా తెచ్చినాను ఎందుకంటే నాకు నచ్చింది అండ్ వాళ్ళు క్లియర్గా తెలియమన్నారు. సో మనము దీంట్లో ఏమేమి పెట్టుకున్నామో గుర్తుంటుంది, ఎందుకంటే అప్పుడు మనము రూమ్ మొత్తం దొరక. సో ఇవి క్రేయాన్స్,
మేము డ్రాయింగ్ చేయడానికి పేపర్స్ మీద కలర్ చేయడానికి యూజ్ చేస్తామండి. సిజర్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇవి అరేసర్స్, అరేస్ చేయడానికి పెన్సిల్ మార్క్స్ యూజ్ చేస్తాం. పెన్సిల్ మీద కూడా ఉంటుంది. ఇది పెన్స్, పిల్లల పెన్సిల్స్ యూజ్ చేయడానికి అరేస్ చేయడానికి మంచిగా ఉంటుంది, కానీ ఇవి కూడా యూజ్ చేస్తారు. ఇవి గ్లూ స్టిక్స్, పేపర్ అటాచ్ చేయడానికి యూజ్ చేస్తాం. చిన్న కార్డ్బోర్డ్ కూడా యూజ్ చేస్తాం. ఇవి ఎక్స్పో మార్కర్స్, వైట్ బోర్డ్ కోసం. ఇవి కలర్ పెన్సిల్స్, జస్ట్ క్రేయాన్స్ కన్నా కొంచెం డిఫరెంట్. ఇవి హైలైటర్స్, హైలైట్ మన ఇంపార్టెంట్ వర్డ్స్ హైలైట్ చేయడానికి. మీకు అందరికీ తెలుసు ఇవి పెన్సిల్సే. ఇవి మళ్ళీ కలర్ పెన్సిల్స్ లాగా క్రేయాన్స్ లాగానే మార్కర్స్ కాకపోతే వాషబుల్. ఇది క్లిప్ బోర్డు, మనం బయట నేచర్ ఎంజాయ్ చేయడానికి, రైడ్ చేయడానికి ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ అవ్వడం కదా, సో ఇక్కడ పేపర్ పెట్టి మనం రాసుకోవచ్చు. ఇవి నాలుగు నోట్బుక్స్, ఓపెన్ చేసి రాయొచ్చు. ఇవి టేప్, టేప్ డిస్పెన్సర్. ఇది షార్పెనర్, మన పెన్సిల్ కేస్ లోపల అవి అన్ని పెట్టడానికి. ఇది పోస్టిట్స్ అంటారు, దాని మీద పోస్టిట్స్ మీద రాసి ఎక్కడన్నా స్టిక్ చేయొచ్చు. ఇవి లాస్ట్ది ఫోల్డర్స్ అంటారు. ఫోల్డర్స్ అంటే మన పేపర్లు అన్ని ఆర్ట్ ఫోల్డర్స్ లాగా అన్ని మన పేపర్స్ లోపల పెట్టచ్చు, ఏమేమో అని ఇక్కడ రాయచ్చు. అండ్ ఈ వీడియోకి అంతే. నా స్కూల్ సప్లైస్, ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళడానికి రెడీ. ఈ వీడియో నచ్చినట్టు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.